కాలు మడవండి. అంతవరకే వస్తుందా? ఇంకా ఫోల్డ్ చేయండి. అంతేనా? సరే. ఎన్ని రోజులు అయింది మీకు సర్జరీ అయ్యి? రెండు నెలలు అయింది. ఎక్కడ చేయలేదు. చూపిస్తా. పదిసార్లు లోపలికి పోనీయండి. కిందకి ఇప్పుడు ఆ కాలుతో ఈ కాలు పనేసుకోండి. లోపల నెట్టండి. మళ్ళీ పైకి లేపు. మళ్ళీ తోయండి. రైట్. నాకు బండిలో పడిపోయినాను 70 రోజుల ముందు. మళ్ళీ మీ ఆట చెన్నైలో మీ ఆట హాస్పిటల్ చేరిపోయినాను. ఆపరేషన్ నాకు వచ్చి పటేల ఫ్రాక్చర్ అయింది. నీ పక్కన కప్పు ఆపరేషన్ చేసినారు. 15 రోజుల తర్వాత పంపించినారు. మళ్ళీ పోయి వచ్చినాము. ఒక 40 రోజుల తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమన్నారు ఫిజియోథెరపీలో. అక్కడ చేస్తే 30 డిగ్రీలు రాలేదు. మళ్ళీ తిరుపతికి పోతామని వస్తే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి పుత్తూరులో గీతా మేడం అంటే సార్ ఉండారు, సాయి అపోలో ఫిజియోథెరపీ పుత్తూరులో సాయిబాబా గుడి ఆశ పక్కన మెయిన్ రోడ్ తిరుపతి మెయిన్ రోడ్లో ఉంది. అక్కడ పోయి చేసుకోండి. తిరుపతికి ఎందుకు పోతారు అంత దూరం అని చెప్పినారు. అక్కడ పోయినాము. ఆ మేడం చేతిలో లాగింది. 30 దాకా వస్తావు ఉండింది. మళ్ళీ సిపిఎం మిషన్ చేతిలో వంగింది. నాకు బాగా చాలా నొప్పిగా ఉండింది. మళ్ళీ మిషన్ సిపిఎం మిషన్లో పెట్టుకుంటామని చెప్పింది మేడం సారు ఇద్దరు. మళ్ళీ మిషన్లో పెట్టినాము. మిషన్లో స్టార్టింగ్లో ఈ రోజుకి 10 రోజులు అయింది. అప్పుడు స్టార్టింగ్లో 40-60 పెట్టినాము. ఈరోజు 10 రోజుకు 100 పెట్టినాము. పర్వాలేదు, కొంచెం పికప్ అవుతుంది. కింద ఇప్పుడు కాలు తొంగుట్టేటప్పుడు కూడా 40-50 మంది రాదు. ఇప్పుడు 90-80 పైన వస్తుంది. నొప్పి కూడా తగ్గింది. పర్వాలేదు, వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు పర్వాలేదు. మళ్ళీ హాస్పిటల్కి పోయి కనుక్కొని రావాలి. ఎట్లా ఏముంటే చెకప్ పోయిస్తే పర్వాలేదు. ఎట్లా చేసినారు ఏమని డాక్టర్ చెప్తే మనకు అర్థమవుతుంది. మాకు ఇక్కడ చేసిన వరకు తృప్తిగా ఉంది. బాగా చేసినారు. మాకు
కాలే వంగన వాళ్ళు నుంచి 30 కూడా రాలేదు 30 డిగ్రీలు కూడా ఇప్పుడు 90 డిగ్రీలు వస్తాయి అది నొప్పి కూడా అంతగా లేదు నైట్ నిద్ర హాస్పిటల్ ఉండేటప్పుడు ఒక నలగా నిద్రపోలేదు ఇప్పుడు వాళ్ళు చేస్తే కూడా బాగా నిద్రపోతాం మంచి ఆ వ్యాక్సిన్లు పెట్టి బాగా అదంతారు మళ్ళీ బాల్ పెట్టి చేస్తారు పైన లేపుంటారు మనమే చేయాల వాళ్ళు చెప్తారు ఇట్ట చేయి అట్ట చేయని చెప్పేసి పోతారు అట్లా చేస్తే మనకు బాగుంది పర్వాలేదు థ్యాంక్ యూ